हाई अंडी वेलकम टू माय चैनल नेनु पनीर बटर मसाला एला तैयार चेसुकोवालो चूपिस्तानु चूसेद्दाम रंडी। मुंदुगा नेनु रेंडु टमाटोस रेंडु आनियन ओका वेल्लुल्ली रेंडु पच्ची मिर्ची तीसुकुन्नानु। पैन पेट्टुकोनि अंदुलो रेंडु टेबल स्पून्ल आयिल वेसुकुन्नानु। अंदुलो नालुगु लवंगालु रेंडु एलकुलु कोंचेम चेक्क నాలుగు జీడిపప్పులు ఒక అనాస పువ్వు వేసుకొని లైట్గా వేయించుకుందాం। ఇలా వేయించుకొని అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం ముక్కలు ఆనియన్ పచ్చిమిర్చి టమాటోస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం। ఇవన్నీ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాం। ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించేసుకుంటే అవి బాగా మగ్గిపోతాయి। ఇలా మగ్గిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుందాం। మిక్సీ జార్ లో తీసుకొని ఫైన్ గా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకుందాం। ఇలా పేస్ట్ చేసుకొని నేను విజయ పనీర్ తీసుకున్నాను 200 గ్రామ్స్ దాన్ని మనకు కావాల్సిన సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకుందాం। అందులో 1 స్పూన్ కారం 1 స్పూన్ salt వేసుకొని ఇలా కలుపుకొని 1 స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకుందాం। ఇవన్నీ పీల్చుకుంటే ముక్కలు అనేవి పనీర్ ముక్కలు టేస్టీగా ఉంటాయి। పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను। ఈ నెయ్యిలో పనీర్ ముక్కల్ని వేయించుకుంటే కూరలో విరిగిపోకుండా మెల్ట్ అయిపోకుండా అలాగే ముక్కలుగానే ఉంటాయి। కాబట్టి ముందుగా ఫ్రై చేసుకుంటే ముక్కలు అనేవి కూరలో విరిగిపోవు। నేను అమూల్ బటర్ ని 1 స్పూన్ తీసుకున్నాను। మీ దగ్గర బటర్ లేకుంటే నెయ్యి అయినా వాడుకోండి, బటర్ ప్లేస్ లో నెయ్యి వేసుకోవచ్చు। బటర్ వేసుకుంటే పనీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇందులో అది వేడయ్యాక కొంచెం షాజీరా బిర్యానీ ఆకు వేసుకున్నాను, పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను। మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో వేసేసుకుందాం। వేసుకొని అందులో కావాల్సినంత salt 1 స్పూన్ వేసుకున్నాను, 1 స్పూన్ కారం 1 స్పూన్ పసుపు 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను। మీకు కావాలంటే కారం కొంచెం ఎక్కువైనా వేసుకోండి, కారం ఎక్కువ తినే వాళ్ళు 2 స్పూన్స్ కారం పొడి వేసుకోండి। అందులో మనం మసాలా చేసుకున్నాం కదా, ఆ మిక్సీ జార్ లో వాటర్ వేసుకొని వేసేసుకుందాం। వాటర్ అనేది 2 కప్స్ వేసుకుంటే క్వాంటిటీ అనేది కరెక్ట్ గా సరిపోతుంది కర్రీ। ఇది గట్టిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది, వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగుండదు, పల్చగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు, కాబట్టి చిక్కగానే తయారు చేసుకుందాం। మనం వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాం। చివరగా 1 స్పూన్ గరం మసాలాని వేసుకున్నాను, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాక ఉడికిపోయింది కర్రీ। ఇలా ఫైన్ గా ప్లేట్ లో తీసుకొని గార్నిష్ చేసుకుందాం। ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే పనీర్ బటర్ మసాలా తయారైపోయింది। అందులోకి రోటీ కాంబినేషన్ చాలా బాగుంటుంది,
రోటీ ఎలా తయారు చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియో పెడతాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.